నా అదృష్టం బాగుండి అంశు మనసు మార్చుకుని ఇంటికొచ్చింది. కనీసం కాపురమైన సంతోషంగా చేయాలనుకుంటున్నాను. రేపు జరగబోయే వ్రతమే నేను నా పెళ్ళని ఫీల్ అవుతున్నాను. హలో, ఏం మధురా, ఉన్నట్టుండి నీ జీవితం ఏ దారికి కాకుండా పోయి రోడ్డును పడినట్టుంది. ఎవరు మాట్లాడేది? అరే, నా గొంతు గుర్తుపట్టలేదా? అంశు, అంశు నువ్వా? అవును, నేనే. ఏంటి, మారిపోయాననుకున్నావా? శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉంటానని కూడా అనుకునుంటావే? నేనిక్కడ ఉండిపోవడానికి రాలేదు. ఈ కుటుంబాన్ని చెల్లో చెదురు చేయడానికి వచ్చాను. అందుకు నిన్ను పావులా వాడుకున్నాను. ప్రభాకర్ అంకుల్ వాళ్ళని పిలవాలని ఐడియా ఇచ్చింది నేనే. నువ్వుంటే రాడంటాడని ఊహించి ఆ సాకెట్ గాడిని రెచ్చగొట్టి వాడు నిన్ను బయటికి పంపించేస్తా అని డిసైడ్ అయ్యేలా చేసింది కూడా నేనే. ఇంత మోసమా? లేకపోతే వాడు తాలికట్టగానే ఊపుకుంటూ ఇంటికొచ్చి ఊడిగించేస్తానుకున్నావా? ఈ దెబ్బతో వాడు కట్టిన తాళి తెంచేస్తా. మా అన్నకి సంజనాకి లైన్ కూడా క్లియర్ చేస్తా. వన్ షాట్ టూ బర్డ్స్ అని ఎప్పుడైనా విన్నావా? ఇది అదే. నీకు బ్లాస్టింగ్ న్యూస్ చెప్పనా? ఈరోజు జరగబోయే వ్రతం కూడా నిన్ను బయటకు పంపించడం మాత్రమే కాదు, ఈ ఇంట్లో వాళ్ళందర్నీ పైకి పంపించడానికి కూడా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నా. వ్రతం అయ్యాక అందరికీ పంచే ప్రసాదంలో విషం కలిపాను. దాన్ని ఇంట్లో వాళ్ళందరికీ పంచి వాళ్ళ ప్రాణాలు గాల్లో కలపబోతున్నాను. తిన్న వెంటనే ఒళ్ళంతా పాయిజన్ అయిపోయి ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోతారు. అంతటితో అయిపోదు. ఆ విషయం నువ్వే కలిపావని అందరికీ నిరూపించి అన్నయ్య నిన్ను ద్వేషించి సంజనకి ఓకే చెప్పేలా చేస్తా. మా అన్నయ్య ప్రభాకర్ అంకుల్ ఇద్దరూ నేను మారేనని నమ్మారు కాబట్టి విషయం కలిపింది నువ్వేనని ప్రూవ్ చేయడం నాకు చాలా ఈజీ. ఇంకొద్దిసేపట్లో మా రెండు ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి. కానీ ఈ ఫ్యామిలీ లోకంలోనే ఉండదు. చేతనైతే ఆపే ప్రయత్నం చేసుకో.
ఇది ఫోన్ చేస్తుందంటే నువ్వేలే గాని ఏంటో చెప్పు. అంశు మనసు మార్చుకొని రాలేదు, మన ఇంటిని సర్వనాశనం చేయడానికి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది నిజం. ఈరోజు వ్రతంలోని ప్రసాదంలో విషం కలిపి ఇంట్లో అందరి ప్రాణాలు తీస్తానని నన్ను బెదిరించింది. దయచేసి నువ్వు ఎలాగైనా తన నాపాలి. సాకేత్కి ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ చేయడం లేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? నేను కాదు డ్రామాలు ఆడేది, ఆ అంశు గాయత్రి. దానికి ఆ సంజన వాళ్ళు కూడా తోడయ్యారు. దయచేసి అడ్డుకో, నీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ నేను వచ్చేస్తున్నాను. హలో, ఏంటిది ఇలా ట్విస్ట్ ఇచ్చింది? అసలు అది చెప్పింది నిజమా అబద్ధమా? నిజమైతే ఫ్యామిలీలో ఎవరు మిగలరు. ఏం చేయాలి ఏం చేయాలి? నేత్ర, ఏంటే నువ్వింకా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు? నీకన్నా అంశుని నయం వ్రతానికి ప్రసాదం రెడీ చేస్తుంది. పంతులు గారు వచ్చారో లేదో తెలియలేదే.
ఏమండి పూజారి గారు ఎక్కడండి? వస్తున్నారు జనకి, ఫోన్ చేశాను. లేట్ అయిపోతుందండి. వ్రతం దగ్గర అన్ని సర్జారో లేదో చూడు జనకి. ప్రసాదం రెడీ అయిందమ్మా? అయిపోవచ్చింది ఆంటీ. త్వరగా కానీ అమ్మా, పూజ దగ్గర పెట్టాలి. నువ్వేంటి అలా చూస్తున్నావు? ఏమైంది నీకు? ఏం లేదమ్మా. ఏమైంది వదిన, ఒంట్లో బాలేదా? నేను బానే ఉన్నాను. అయినా నువ్వేంటి చీర ఎలా కట్టుకున్నావు? సరిగ్గా పిన్నులు పెట్టుకో. ఓ, నీకు చీర కట్టుకోవడం అలవాట్లేదు కదా, రేపటి నుంచి నువ్వు డ్రెస్లే వేసుకో, ఏం పర్వాలేదు. నేత్ర, తను తీసుకుని సరిగ్గా కట్టు. అలాగే అమ్మా. జానకి, వస్తున్నా. ప్లీజ్ త్వరగా పోనివ్వండి. మేడం, ఇది ఏరోప్లేన్ కాదు, ట్రాఫిక్ చూసారు ఎలా ఉందో. కూర్చోండి. అక్కడ పెట్టండమ్మా. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. థాంక్స్ అదిన, సూపర్ గా సెట్ చేసావు. అంశు, పంతులు గారు వచ్చారు, త్వరగా రా. వస్తున్నాను ఆంటీ. వెళ్దాం అవుదిన. ఆ మధురం నా మైండ్ పాడు చేసేసింది. మరీ ఎక్కువ ఆలోచిస్తున్నానేమో. ఏం టెన్షనే బాబు, అసలే ఈ వాతావరణం నాకు పడదు. నాకు ఇదో పెద్ద ట్విస్ట్. ఇప్పటికే ఇలా అడ్జస్ట్ అయ్యి ఈ వాసుకి సగం నేత్రలా మారిపోయింది. ఇలాగే కంటిన్యూ అయితే నేను వాసుకి అన్న విషయం మర్చిపోతానేమో. పంతులు గారు. అమ్మా. అంశు, మీ అమ్మ ఫోన్ చేసిందా? ఆవిడ ఫోన్ చేయదు, రాదు. ఎందుకమ్మా ఇప్పుడు వాళ్ళ గురించి? పోనీ, నువ్వు అనుకున్న వాళ్ళు వస్తున్నారా? అదేరా, నువ్వు పిలిచిన వాళ్ళందరూ వస్తున్నారా అని అడిగాను. వస్తారు, ఎందుకు రారు? ఇంటికెళ్ళి మరీ పిలిచాం కదా. అవునవును, ఘనకార్యం చేశావని మరీ గొప్పగా చెప్పుకొని పిలుచుంటావు. అబ్బాబ్బా, ఇప్పుడు ఆ వెటకారాలన్నీ ఎందుకురా? ముందు వ్రతం కానివ్వండి. అమ్మా, అబ్బాయి అమ్మాయి వచ్చి కూర్చోండి.
హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అయం ముహూర్తస్య ముహూర్తోస్తు. ఆంటీ, అమ్మ ఫోన్ చేస్తుంది. మాట్లాడమ్మా. పంతుల్ గారు, ఒక్క నిమిషం. మామ్, బయలుదేరారా? కంగారు పడుకు మామ్, అంతా సెట్ చేసేసాను. అలా ఏం జరగదు. కావాలంటే చూడు, నువ్వు వచ్చిన తర్వాత షాక్ అయిపోతావు. మామ్, నేనిక్కడికొచ్చింది అందుకే అని నీకు ఆల్రెడీ చెప్పే వచ్చాను. మళ్ళీ ఈ క్వశ్చన్స్ ఏంటి? అంటే మధుర చెప్పింది నిజమా? సంజన ఇచ్చిన సపోర్ట్తోనే కదా మామ్ ఇదంతా. ఇక్కడ జరిగేది మీరు చూడాలి, అప్పుడే నేను గెలిచినట్టు. ఓకేనా? బాయ్, వ్రతానికి టైం అవుతుంది, త్వరగా రండి. వాళ్ళ మమ్మీ వ్రతానికి రావడం ఏంటి? అంచు మధురకి ఫోన్ చేసిన మాట నిజమేనా? అది నిజమైతే మరి మధుర నాకు చెప్పింది కూడా నిజమేనా? ఆంటీ, అమ్మ వాళ్ళు వస్తున్నారు. రాకుండా ఎలా ఉంటుంది, తల్లి కదా. మీ అమ్మ వాళ్ళు సరే, బాబాయ్ వాళ్ళు వస్తారంటావా? నేను అదే ఆలోచిస్తున్నానండి. Thank you.
నా చెల్లెలు అలాంటి పిచ్చి పనులు చేయదు. నీకెందుకు కలిగింది అనుమానం? ఇందాక అంచు వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను.